రైట్ నంద్యాలలో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ ఒంగోలు దాటింది నంద్యాల నుంచి గిద్దలూరు బెస్తవారిపేట పొదిలి చేమకుర్తి సంతనూతలపాడు మీదుగా ఒంగోలు దాటింది ఇప్పుడు చిలకలూరుపేట గుంటూరు మీదుగా కాసేపట్లో విజయవాడకు చేరుకుంది ప్రస్తుతం మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు వెంకట్రావు ఒంగోలు నుంచి ఇటు విజయవాడ తరలిస్తున్నారు. చంద్రబాబుని హైవే మీద 16వ నెంబర్ జాతీయ రహదారిని తరలిస్తూ తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే చంద్రబాబుని ఎక్కడికక్కడ అరెస్ట్ నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చేయాలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పరిస్థితి కనుకొంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా ఇటు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే ఏదైతే ఈ రోజు జరిగిన ఇష్యూలో చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ తరలించడంలో పోలీసులు అత్యంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి అని చెప్పవచ్చు. చంద్రబాబు కాన్వాయ్కి ఏదే ప్రైవేట్ వెహికల్స్ అనేటివి కూడా అలౌ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు భద్రత మీద కాస్త అనుమానం అయితే ఎక్కువవుతున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. 16వ నెంబర్ జాతీయ ఆధార మీద కొన్ని ఏ వెహికల్స్ వచ్చి కాన్వాయ్ లోకి చొరబడుతుంది కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతోంది. కానీ ప్రైవేట్ వెహికల్స్ అనేది కూడా వచ్చి అంతాయిలో ప్రయాణించడం లేదు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ ఏదైతే చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం ఉందో దానికి దగ్గరగా కూడా ప్రైవేట్ వాహనాలు వెళ్తున్నాయి. దీంతో చంద్రబాబు భద్రత మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. శంకరి, పోలీసులు ఏమి ట్రాఫిక్ ని క్లియర్ చేసే నియంత్రించే పరిస్థితులు ఏం కనిపించట్లేదా? ఏదైతే చంద్రబాబుని తీసుకెళ్తున్న తర్వాత వాహనాలన్నింటినీ కూడా అలో చేస్తున్నారు. జాతీయ రహదారి మీద ఉన్న వెహికల్స్ కూడా ఈ కాన్వాయ్లో కలిసిపోతున్నాయి. చంద్రబాబు కాన్వాయ్తో కలిసి ఇవన్నీ కూడా వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. దీంతో చంద్రబాబు వాహనానికి దగ్గరగా కూడా కొన్ని వాహనాలు వెళ్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం వాటిని నియంత్రించడం లేదు. అటువైపుగా పోలీసులు ఇప్పటివరకు దృష్టి సారించిన పరిస్థితి కూడా లేదు. దీంతో చంద్రబాబు వాహనానికి దగ్గరలో కూడా ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళడాన్ని ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అరెస్టు అక్రమం అంటూ కూడా పోలీసుల తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు తాజాగా జరుగుతున్న ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఏదైతే ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలు అన్నింటినీ కూడా చంద్రబాబుని టార్గెట్గా చేసే ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే చంద్రబాబుని ఇటు విజయవాడ ఒంగోలు నుంచి విజయవాడ అంటే దాదాపు 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 140 కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ వాహనాలు చంద్రబాబు కాన్వాయ్కి దగ్గరగా వెళ్తే భద్రత ఎంతవరకు ఉంటుందని చెప్పని ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే చంద్రబాబు కాన్వాయ్ ఉందో చంద్రబాబు కాన్వాయ్కి ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా అడ్డుకున్న విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏబిఎన్ ఎక్స్క్లూజివ్గా మనం అందిస్తున్నాం. చంద్రబాబు కాన్వాయ్ని తరలింపులో జరుగుతున్న ఏదైతే నిర్లక్ష్యం ఉందో ఆ నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ చంద్రబాబు కాన్వాయ్కి దగ్గరగా ఇటు పబ్లిక్ రావడం కానీ ఇటు ఏదైతే ప్రైవేట్ వాహనాలు రావడం కానీ జాతీయ రహదారి మీద ఏదైనా ఇతర వాహనాలు వచ్చి చంద్రబాబు కాన్వాయ్కి దగ్గరగా వస్తే భద్రత మీద ఎవరు భద్రతకి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న ఒక ఆగ్రహం అయితే వినిపెడుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును తరలించడంలో అరెస్టు ఏదైతే అర్ధరాత్రి వచ్చి రాత్రంతా కూడా హడావిడి చేశారు నంద్యాలలో చంద్రబాబు బస్ చేసిన ప్రాంతంలో. ప్రస్తుతం ఆయన తరలింపులో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పని టీడీపీ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్కి ఏదైతే పోలీసుల చర్యలు నిరసిస్తూ అడ్డుకున్న వాళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఏబిఎన్ ఎక్స్క్లూజివ్గా ఏబిఎన్ వీడియో జర్నలిస్టు మనోజ్ చూపిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ముందుగానే తెలుగుదేశం పార్టీ
కార్యకర్తల మీద లాఠీ చార్జీలు చేస్తున్న పరిస్థితి ఇది ప్రధానమైన జాతీయ రహదారి 16వ నంబర్ జాతీయ రహదారి మీదే పరిస్థితి ఇలా ఉంది అడుగడుగునా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడన్నా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే పోలీస్ చర్యల్ని నిరసిస్తూ వాటన్నిటిని కూడా పోలీసులు ఇదే విధంగా లాఠీలు జలిపిస్తున్నారు చంద్రబాబుని బలవంతంగా తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ చంద్రబాబుని తరలించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పని ఇటు తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా 140 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి మీద చంద్రబాబు కాన్వాయ్లోకి ఇతర వాహనాలు వచ్చి చొరబడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు చంద్రబాబు భద్రత చంద్రబాబుకి భద్రత ఇవ్వడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది ఆయన తరలింపులో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు విజయ చంద్రిక అయితే వెంకట్రావు చంద్రబాబును అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన తరలిస్తున్నారు ఆయన తరలింపు పోయవచ్చు భద్రత పోయవచ్చు టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం సో దీనిపై పోలీసుల చర్యపై టీడీపీ శ్రేణులు ఏ విధంగా చూస్తున్నారు అర్ధరాత్రి వచ్చి చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకున్న తర్వాత చంద్రబాబుని అరెస్ట్ చేస్తున్నామని చెప్పని పోలీసులు ప్రకటించిన తప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా పోలీసుల తీరు మీద ఇటు జగన్ ప్రభుత్వం తీరు మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే రాత్రి అర్ధరాత్రి టైంలో ఏదైతే దోపిడీ దొంగల దగ్గరికి వచ్చినట్టుగా అర్ధరాత్రిలో వచ్చి చంద్రబాబు కాన్వాయ్ ఏదైతే నిద్రిస్తున్నారో బస్సు దగ్గరికి పోలీసులు రావడం చంద్రబాబును లేపాలని చెప్పని అక్కడున్న సిబ్బందికి చెప్పడాన్ని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తితోటి పోలీసులు చేసిన ఇటువంటి చర్యల్ని రాత్రి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టుని అక్రమంగా చేశారు అంటూ కూడా ఈ రోజు ఏకగ్రీవం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు ప్రకాశం జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు అయితే ఆందోళనకారుని ఎక్కడికక్కడ అణిచివేసే దూరంలోనే పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే రాత్రి ఎలాగైతే చంద్రబాబు బస్ చేసిన ప్రాంతానికి పోలీసులు వెళ్లారు అదే విధంగా అన్ని జిల్లాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇళ్లకు కూడా అదే విధంగా వెళ్లారు ఇళ్లలో నుంచి నేతలందరినీ కూడా బయటికి రాకుండా అర్ధరాత్రి నుంచే కట్టడి చేశారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళన కంట్రోల్ చేయొచ్చు చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించకుండా చేయాలని చెప్పని పక్కా ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి నుంచి కూడా ఈ హైడ్రామా అంతా పోలీసుల వైపు నుంచి కొనసాగింది కానీ ఏదైతే మనం పరిస్థితి చూసామో ఇటు నాయకుల్ని ఇళ్లలో బలవంతంగా హౌస్ అరెస్టులు చేసినా కానీ కేడర్ మాత్రం ఎక్కడా తగ్గలేదు చంద్రబాబుని తరలించే క్రమంలో ఆయన వెళ్తున్న రూట్లకు సంబంధించి సమాచారం అందుకున్న కేడర్ అంతా కూడా ఎక్కడికక్కడ రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు ఈరోజు ఏకూజావు నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కొనసాగుతుంది చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు ఆయన వదిలిపెట్టాలంటూ కూడా ఆయన వాహనాలని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే చంద్రబాబుని విజయవాడకు తరలింపులో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే 2 సార్లు రూట్ మార్చారు నేరుగా తీసుకెళ్తే ఇప్పటికే విజయవాడ చేరుకునే వాళ్ళు కానీ దూరమైనా కానీ రూట్లు మార్చి ఒంగోలు తీసుకొచ్చారు ఒంగోలు నుంచి ఇప్పుడు ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు మనం గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేటకి మాటూరుకి సమీపంలో ఉన్నాం ఇక్కడి నుంచి కూడా ఇంకా 100 కిలోమీటర్లు చంద్రబాబును తీసుకెళ్లాల్సి ఉంది అయినా కానీ దారి పొడుగునా మనం విజువల్స్ లో చూస్తున్నాం ఇటు ప్రైవేటు వెహికల్స్ అన్ని కూడా చంద్రబాబు కాన్వాయ్లోకి వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా పోలీసులు వాటిని నియంత్రిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించడం లేదు దీంతో చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తీసుకెళ్లడంలో కూడా పోలీసులు తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ కేడర్ ఆగ్రహం